గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని గంగిరెడ్డి పాలెం గ్రామంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో శేఖర్ చౌదరి అనే వ్యక్తి చేసిన కామెంట్స్ కు మండలంలోని యాదవ సంఘం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివ యాదవ్ మాట్లాడుతూ యాదవ్ వంశానికి యుగయుగాలుగా ఘన చరిత్ర ఉందని, శేఖర్ చౌదరి కబార్దార్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను విమర్శించే స్థాయి నీకు లేదని, యాదవ జాతిని కించపరిచే విధంగా నీ స్థాయిని మరిచి మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు. డైనమిక్ లీడర్ మంత్రివర్యులు అనిల్ కుమార్ గారి మీద ఒక పెయిడ్ ఆర్టిస్టు మొన్న మాట్లాడిన సందర్భం మీద మాచవరం మండలం యాదవ్ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అరే శేఖర్ చౌదరి, నీ బతుకేంట్రా, ఒక శ్రీకృష్ణుడు వంశంలో పుట్టినటువంటి మా యాదవ జాతిని, మా మంత్రివర్యులు, మా లీడర్ని విమర్శించే స్థాయి నీది కాదు. ఇకనైనా నీ వెనకాలన్న ఆర్టిస్టులు కానీ నాయకులు కానీ వాళ్ళ మాటలు విని నువ్వు ఇంకా అవాకులు చావుకులు పేలితే యాదవ జాతి సత్తా ఏంటో చూపిస్తావు. ఇప్పటికైనా యాదవ జాతికి క్షమాపణ చెప్పి మంత్రివర్యులు గారి కాళ్ళ మీద పడ్డ నీ పాపం పోదు. జాగ్రత్తగా అరే శేఖరగా, నీ వెనక ఎంతమంది ఉన్నా కానీ మా యాదవ జాతిని అవమానపరిస్తే రాబోయే రోజుల్లో యాదవ జాతి సత్తాన్ని చూపిస్తాం. అఖిల భారత స్థాయిలో యాదవులు ఉన్న కులం మేము. నువ్వు ఒక రాష్ట్రానికి పరిమితం అయితే మా యాదవ జాతిని క్షమించదు. ఇకనైనా జాగ్రత్తగా మనసుకో, లేదంటే అఖిల భారత స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ యాదవులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. నీ మీద క్రిమినల్ కేసులు పెట్టడం వృత్తుల్ని హీనంగా కించపరుస్తూ మాట్లాడినందుకు దాని గురించి నిరసన తెలుపుతూ తను తక్షణమే క్షమాపణ చెప్పి విజయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో మా యాదవ సంఘం అలాగనే కుల వృత్తులు అందరం ఆందోళన చేపట్టి నిరసన తెలియజేస్తామని, దీనికి తక్షణమే క్షమాపణ చెప్పని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మా యాదవ సంఘం నాయకులు మేమంతా నీ అంతు చూస్తామని చెప్తున్నాం.